Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామతీర్థంలోని ఆ రాముని విగ్రహాన్ని ఏం చేయబోతున్నారో తెలుసా? విజయనగరం జిల్లా బోడికొండపై ఉన్న రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహానికి జరిగిన అపచారం తెలిసిందే. విగ్రహం తల భాగాన్ని విడగొట్టి ముక్కలుగా చేసి కోనేర్లో పడేశారు దుండగులు. ఈ దుశ్చర్యపై పోలీసుల విచారణ జరుగుతోంది. మరోవైపు రాజకీయ వేడి రాజుకుంది. అయితే ఈ విగ్రహాన్ని ఇప్పుడేం చేశారు? ఎక్కడ ఉంచారు? హిందువుల మనోభావాలను గౌరవిస్తూ విగ్రహాన్ని ఎక్కడ ఎలా విసర్జనం చేయాలనే విషయంపై పండితులతో చర్చించారు మంత్రులు, అధికారులు. రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన మంత్రులు, దేవాదాయ శాఖ అధికారులు అర్చకులతో సమావేశమయ్యారు. ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయ పునర్నిర్మాణం చేపట్టాలని వేద పండితులు మంత్రులకు సూచించారు. ముందుగా బాలాలయాన్ని కట్టాలని తెలిపారు. ధ్వంసమైన విగ్రహాన్ని సముద్ర తీరాన నదీ సంగమంలో నిమజ్జనం చేయాలని, అనంతరం ఆలయ పునర్నిర్మాణం పనులు చేపట్టాలని సూచించారు. పాత విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తరువాత క్రొత్త ఆలయ రూపురేఖలు నిర్మాణంపై తొలి అడుగు పడాలని చెప్పారు అర్చక స్వాములు. అర్చక స్వాముల సూచన ప్రకారం రామతీర్థం కొండపై క్రొత్తగా మరో రాముడి విగ్రహం తయారు చేయించి పునః ప్రతిష్ట చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు పేర్కొన్నారు. మంచి ముహూర్తం చూసి జనవరి చివరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో క్రొత్త విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠిస్తామని తెలిపారు. ఇందుకోసం ముగ్గురు పండితులతో కమిటీ వేశామన్నారు. కమిటీ సూచనల మేరకు పనులు మొదలవుతాయని చెప్పారు. క్రొత్తగా నిర్మించే ఆలయాన్ని మరింత పెద్దదిగా ఏర్పాటు చేయాలనేది అర్చక స్వాముల ఆకాంక్ష. గతంలో ఈ ఆలయం చిన్నదిగా ఉండేదని, అయినా భక్తులు ఎక్కువగా వచ్చేవారని, భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని వారు అధికారులకు సూచించారు. మరోవైపు శ్రీరాముడి విగ్రహ ధ్వంసం కేసులో ఇప్పటి వరకు 20 అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు విజయనగరం ఎస్పీ బి రాజకుమారి తెలిపారు. దర్యాప్తు కోసం 5 బృందాలను ఏర్పాటు చేశారు. ఖచ్చితమైన సాక్ష్యాధారాలు లభించలేదని, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు.